नमस्ते तोपुदुर्ति चंद्रशेखर रेड्डी राजशेखर रेड्डी चेबिते मोद्दुसेनु चंद्रबाबु नायडु इंटिकि पोयि चंपेसेवाडु मा टार्गेट लोकेश एं टार्गेट चेस्तावु चंद्रबाबु नायडुकि रेंडु एकराले उंदि माकु 500 एकराले उंदि चंद्रबाबु नायडु गारि तल्लिदंड्रुलु चंद्रबाबु नायडु गारिकि रेंडु एकरालतो पाटु चदुवु सभ्यता संस्कारं పద్ధతి ఇవన్నీ ఇచ్చారు మీ అయ్య అమ్మ 500 ఎకరాలు ఇచ్చారు కానీ సభ్యత సంస్కారాన్ని ఇవ్వటం మర్చిపోయారు ముసలి నా కొడుకు నువ్వేన వయసు పోరగాడివే నువ్వు ముసలోడివేగా ఆ భాష ఏంటి దేనికోసం రాజకీయాల్లో ఉన్నారు ప్రజలకు సేవ చేద్దామనా దోచుకుందామనా దౌర్జన్యాలు చేద్దామనా హత్యలు చేద్దామనా దేనికో ఆ భాష ఏంటి అసలు ఫస్ట్ ఒక రాజకీయ నాయకుడు ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాడికి సోదరుడివి ఏ విధంగా మాట్లాడాలా ప్రజలు గమనిస్తున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు హత్య రాజకీయాలు చేశాడు ఆయన 40 సంవత్సరాల జీవితంలో ఆయన మీద ఇప్పుడున్నా ఇటువంటి చిన్న మరక అవినీతి మరక గాని ఈ హత్యల మరక గాని ఎప్పుడన ఉందా ఆయన రాజకీయ జీవితం ఒక తెరిచిన పుస్తకం తెల్ల కాగితం లాంటిది ఆయన అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ప్రజలకు ఏ విధంగా మెరుగైనటువంటి పరిపాలన అందించాలా అభివృద్ధి చేయాలా రాష్ట్రాన్ని సమాజాన్ని అని చెప్పేసి తపనపడేటటువంటి ఒక పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుని పట్టుకొని ఆ భాష ఏంటి అసలు ఎట్లా హర్షిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని ఎట్ట ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఆ ప్రజలు ఓట్లు ఇచ్చినటువంటి ప్రజల తలక ఎక్కడ పెట్టుకోవాలి పిల్లినైనా గదిలేసి కొడితే పులే తిరగబడిద్దని చెప్పేసి అని తెలుగులో మనకు ఒక సామెత ఉంది ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు మూడోసారి నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పేస్తారు ఆ తర్వాత నువ్వు మాట్లాడటానికి ఏముండదు ఏదో లొకేషన్ చేస్తా టార్గెటే లొకేషన్ ఏంటి లొకేషన్ నువ్వు చేసే టార్గెట్ ఇంకొక నెల అయితే నీ ఊరే వస్తాడు నీ ఇంటి ముందు నుంచే పోతాడు పాదయాత్ర ఏమైనా పేగలుగుతావా ఏమన్నా పేగలుగుతావా ఎందుకు ఈ మాటలు యువతరుడికి చేత కదా నువ్వు ఒక్కడవే తోపుగా తెలుగుదేశం పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన పార్టీ కాదు తెలంగాణలో కూడా దాని మూలాలు చాలా బలంగా ఉన్నాయి హైదరాబాద్లో ఇంకా బలంగా ఉన్నాయి ఆ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి పొద్దున లేస్తే ఉండేది హైదరాబాదే ఇక్కడ ఎవడు ఎవడికి ఇది కాదు ఎవడు ఎవడిని ఏమీ చేయలేడు మాటలు ధనవసరంగా దయచేసి ఇప్పటికైనా సరే భాష మార్చుకుంటే మంచిది తల్లిదండ్రులు బతికుంటే అడుగు అమ్మ 500 ఎకరాలు ఇచ్చినావు కొంచెం సభ్యతా సంస్కారం నేర్పిస్తే ఇవాళ నాకు ఈ పరిస్థితి ఉండకపోయేది అని చెప్పేసి ఒకవేళ మీ అమ్మ ఆయన కనుక బతికుంటే పోయి వాళ్ళని అడుగు లేదంటే కడుపును పుట్టిన బిడ్డలు ఉంటారు కదా ఇప్పటికైనా వాళ్ళ దగ్గర నేర్చుకో ఆ సభ్యత అంటే ఏంటి సంస్కారం అంటే ఏంటి ఈ రకమైనటువంటి భాష వాడకూడదట నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అందరూ గడ్డి పెడుతున్నారు ఏంటమ్మా నేను తప్పు చేశానా అని చెప్పేసి ఇంట్లో ఉంటుంది కదా కట్టుకున్న ఆడదో కడుపును పుట్టిన బిడ్డలో వాళ్ళు అడిగితే చెప్తారు వేరే ఏ అవసరం లేదు నమస్తే